కండక్టర్ భవనం నిర్మించడం జరిగింది కానీ మౌలిక సదుపాయాలు లేక శిథిలావస్థలు జరిగిందని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న గ్లాసులు అన్ని కూడా పగలబెట్టడం జరిగింది, స్థలాలు గురైంది. దీని దృష్ట్యా మేము ఒకసారి మన గౌరవ శాసన మేడం దృష్టి చేసాం, వాళ్ళకి చూసి ఎమ్మెల్యే ఎమ్మార్కు చెప్పి స్థలం మొత్తం కొలిచి ఎక్కడ ఉన్నదో సోన్ ఫిక్స్ చేసి అంబేద్కర్ భవనం సంబంధించిన స్థలం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని వాళ్ళ ఆర్డర్ కూడా పాస్ చేయడంతో ఎమ్మెల్యే వచ్చి వాళ్ళు చేయడం వల్ల మా స్థలం ఎంతో మేము తగ్గించుకున్నామని చెప్తున్నాం ఈరోజు. కనుక సార్ మేము ఒకటి చెప్తున్నాం సార్, మీరు మన పీరియడ్ లోనే అంబేద్కర్ భవనము కంప్లీట్ అయితే పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసే కాదు ఓసీలు కూడా పేదలైన వాళ్ళు బ్రహ్మాండ పెళ్లి చేసుకొని తక్కువ డబ్బుతో పెళ్లి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తమ దయవల్ల మేడం గారు మీరు మన చైర్మన్ సార్ మరి అందరూ కలిసి ఏదో విధంగా గ్రాంట్ మేము ఏ గ్రాంట్ అని అడగం, మాకు పని అయిపోయిందంటే మేము సంతోషించాలి సార్. కనుక మీరు ఇప్పటికైనా మూత విషయం ఉంది సార్, ఎందుకు 10 సెంట్ల స్థలం ఉంది సార్, 10 సెంట్లు అనాథర ఎక్కడగా ఉండదు సార్, తమను మేడం కూడా చూశారు సార్. కనుక అది మా అంబేద్కర్ భవన గురిగా మీరు ఎంఆర్ఓ గారికి చెప్పి మా గిన్నె కేటా ఇచ్చే ఆ దాంట్లో గేట్ అట్లా పెట్టుకుంటాం, ఈ దాంట్లో గేట్ ఇట్లా కూడా పెట్టుకుంటాం సార్, మాకు ఉపయోగకరంగా ఉంటుందని తమకు విన్నవించుకుంటున్నాం సార్. అదేవిధంగా సార్ ఇంత శుభజనము మనకి ఎందుకంటే సార్ మన పిల్లలనేది అభివృద్ధి జరుగుతుందని మా ఆకాంక్షతో ఎదురు చూశాము, అది కూడా ఇప్పుడే తరగడం అన్నది మనం చాలా సంతోషిస్తున్నాం సార్. తర్వాత శాసనసభ్యులు డాక్టర్ సుధా మేడం గారికి మన శాసనాలు కాంపౌండర్లు కానీ ఇక్కడికి వచ్చేదానికి సరైన రోడ్డు మార్పు లేదు సార్, దయచేసి మన మున్సిపల్ చైర్మన్ గారు మాకు అక్కడి నుంచి నోబుల్ చూడడానికి రోడ్డు వేస్తే మాకు అనుకూలం.